క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు. కానీ కల్దీల యుద్ధకు బయలువెళ్ళిన వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకును అని యిర్మీయా ప్రజలందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన ఆసును విని కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యిర్మీయా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ప్రవక్త. యిర్మీయా దేవుని దగ్గర నుండి వర్తమానమును తీసుకొని వచ్చేటువంటి కన్నీటి ప్రవక్త, దేవుడు సెలవిచ్చిన దానిని మాట్లాడేటువంటి ప్రవక్త యిర్మీయా. అయితే ఇక్కడ ఏమి జరుగుతా ఉందంటే, ఈ పట్టణము పట్టబడబోతా ఉన్నది, యెరూషలేము పట్టణము పట్టబడబోతా ఉన్నది, కనుక మీ ప్రాణములను దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు దక్కించుకోవాలి అంటే మీరెక్కడికి వెళ్ళాలి? దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు దక్కించుకోవాలి అంటే కల్దీల యుద్ధకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. ఒక స్థల మార్పిడి చేయమంటూ ఉన్నారు, కల్దీల యుద్ధకు వెళ్ళమంటా ఉన్నారు. కల్దీలకు అంటే దేవుని గురించినటువంటి శిక్షణ తక్కువ, కాబట్టి కల్దీల యుద్ధకు వెళ్ళమన్నప్పుడు వీళ్ళు వెళ్లకుండా వీరు ఏమంటా ఉన్నారంటే, వీడు ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కాని క్షేమము కోరువాడు కాడు. యిర్మీయా అంటా ఉన్నారు ఈ జనులందరూ కూడా మన పట్టణమును విడిచిపెట్టి వెళ్ళమంటున్నాడు. సిరి సంపదలతో ఉన్న మన పట్టణాన్ని, ఆశీర్వాదంలో ఉన్న పట్టణాన్ని అది అగ్ని చేత కాల్చబడుతుంది అంటున్నాడు. ఈ పట్టణాన్ని విడిచి కల్దీయుల పట్టణానికి వెళ్ళిపోమంటున్నాడు. ఈ మనుషుడు మనకి ఈ మనుషుడు వద్దు. ఎందుకు? ఈ మనుషుడు మనకు నష్టము, ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయా ప్రకటన చేసిన తర్వాత ప్రభువు సెలవీయమన్నద, ప్రభు మాట్లాడమన్నదాన్ని యిర్మీయా ప్రవక్త గారు మాట్లాడిన తర్వాత ఆ పట్టణ ప్రజలు అంటున్నారు, ఈ పట్టణంలో నిలిచిన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. ఇంతమంది అధికారులము మనం ఉన్నాము కదా, ఏదంటే అది చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యము మనకున్నది కదా, అయితే ఈయన మనల్ని బలహీనునిగా చేస్తున్నారు. ఈరోజు ఎవరమైనా దేవుని దగ్గర నుండి ఒక సమాచారాన్ని తీసుకుని ఒక గ్రామానికి వెళ్ళి ప్రకటిస్తే ఆ ప్రకటించే వారిని ఏమంటారు, మాకంటే గొప్పవాడా, మాకంటే గొప్పదా అంటారు కదా. ఇంత హోదా ఉన్నా, ఇంత పలుకుబడి ఉన్నా, మేము మా పట్టణాన్ని మేము రక్షించుకుంటాము. ఈయన ఏమి రక్షిస్తాడు? ఈయన ప్రభు దగ్గర నుండి మాటలు తెచ్చి మనల్ని చాతగాని వాడిగా చేస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆలోచన తలంపులు, ఆలోచన విధానం అది. కానీ ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారు ప్రభు దగ్గర నుండి తీసుకొని వచ్చిన వర్తమానాన్ని వారు తృణీకరించడమే కాకుండా ఇంకేమంటున్నారంటే, మన చేతులను ఆయన బలహీనపరుస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆయన ఈ విషయాలను చెప్పి మనల్ని చాతగాని వాళ్ళుగా చేస్తూ ఉన్నారని వారి అంతరంగ భావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రాజు దగ్గర అంటా ఉన్నారు, చిత్తగించి వానికి మరణ శిక్ష విధింపుము. ఏమంటా ఉన్నారు, రాజా దయచేసి ఆ వానికి నీవు మరణ శిక్ష విధింపుము అంటూ ఉన్నారు.
అందుకు రాజైన సిద్కియా అతడి మీ వశమున ఉన్నాడు. ఆ యిర్మీయా అనేటువంటి వ్యక్తి మనల్ని చాతగాని వాళ్ళుగా చేస్తూ ఉన్నాడు గనక ఆయన శిక్షించమని ఏం చేయమంటా ఉన్నారు, వారికి మరణ శిక్ష విధింపమన్నప్పుడు రాజైనటువంటి సిద్కియా అంటున్నాడు ఆయన మీ వశములో ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలుడు. యిర్మీయా మీ చేతిలో ఉన్నాడు, మీరు ఏదైనా చేసుకోండి, నేను మీకేమి అడ్డము చెప్పను, మీకు నచ్చినట్లుగా మీరు ఆయనను చెయ్యండి అని రాజు వారికి సెలవిస్తూ ఉన్నారు. వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. ఎక్కడికి దింపినారు? రాజకుమారుడైనటువంటి మల్కియా గోతిలోనికి ఆయనను దింపి అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు. ఆ గోతిలోనికి దింపినప్పుడు ఆ గోతిలో ఏమి లేవు, ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. దేవుడు చెప్పమన్నది చెప్పినందుకే ఆ పట్టణ ప్రజలు యిర్మీయాను హింసకు తీసుకొని వెళ్ళినారు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్తున్నాడు యిర్మీయా. ఆ మాట వారికి నచ్చక అనీతి అనీతిమంతుని మాట ఆ ప్రజలకు నచ్చక యిర్మీయాను తీసుకొని వెళ్ళి అక్కడ మల్కియా గోతిలోనికి దింపినారు. ఆ బావిలో నీళ్లు లేవు, అక్కడ ఏం లేవు, ఆ గోతిలో నీళ్లు లేవు, కానీ బురద మాత్రమే ఉన్నది. ఆ బురదలో యిర్మీయా దిగబడిపోయినాడు. మనం పొలంలోనికి వెళ్తాము, ఆ పొలము బురదలో మనం దిగబడితే ఏమనుకుంటాం, మామూ అనుకుంటాం కదా, ఏమనుకుంటాం, మామూ ఇక్కడ ఇంత లోతున్నది ఏంటి అనుకుంటాం. కానీ ఇప్పుడు యిర్మీయా ఎక్కడున్నాడు, ఒక గోతి బురదలో దిగబడి ఉన్నాడు. అది సహజంగా జరిగింది కాదు, మనుషుల కుట్రతో ఆ గోతిలో పడవేస్తున్నారు. దేవుని మాట నచ్చక, దేవుని మాట హృదయానికి నచ్చక యిర్మీయాను తీసుకుని వెళ్ళి ఆ బురద గోతిలో పడవేసినారు. ఆ బురద గోతిలో పడవేసిన తర్వాత యిర్మీయా ఆ బురదలో దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షణ్ణుడు. ప్రేమైన దేవుని ఉంటున్నారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం అనుకుంటాము, ఆస్తి ఐశ్వర్యం లేదు నాకు, వెండి బంగారాలు లేవు నాకు, అధికారము లేదు నాకు, హోదాలు లేవు నాకు, కానీ ప్రవక్త అయిన యిర్మీయాను రక్షించడానికి ఒక శణ్ణుడైనటువంటి ఎబెద్మెలెకును దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఇక్కడ కూర్చున్నావో, ఏ స్థితిలో నువ్వు వాక్యం వింటున్నావో, ఏ స్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావో, దేవునికి నీవు కావాలి. నీ ఎదుట బంధించబడిన జనుల కొరకు నీవు కావాలి. నీ ఎదుట అపవాది శక్తుల చేత పీడించబడుతున్న బిడ్డలకు నీవు కావాలి. నీ ఎదుట బంధకాలంలో ఉన్న బిడ్డల కొరకు నీవు కావాలి. నీ ఎదుట అవమానంలో ఉన్న బిడ్డల కొరకు నీవు నిలబడాలి. దుఃఖంలో ఉన్న బిడ్డల కొరకు నువ్వు నిలబడాలి. ఓదార్పు లేని బిడ్డల కొరకు నువ్వు నిలబడాలి. యిర్మీయా ఆ బురద గోతిలో దిగబడ్డాడు. అయితే రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చొని ఉండగా కూషీయుడగినటువంటి ఎబెద్మెలెకు షణ్ణుడు వారు యిర్మీయాను గోతిలో వేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్లి రాజుతో ఇలాగ మనవి చేశాను, రాజా నా ఏలిన వాడ ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్త ఎడలా ఈ మనుష్యులు చేసినది యావత్తు అన్యాయము. రాజు దగ్గరికి వెళ్లి నలుగురు వ్యక్తులు ఏం చెప్పినారు, వాడు మనకు కీడు కలుగజేస్తూ ఉన్నాడు, వాని మరణ శిక్షకు అప్పగించండి అని తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఎస్తేరు అహష్వేరోజు రాజు దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతా ఉంది, నా జనులు నా జనుల మీదకి మరణ శాసనం వచ్చినది, నా జనుల మీద ఉన్న మరణ శాసనాన్ని కొట్టివేయండి అని ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఎస్తేరు మాట్లాడుతూ ఉంది. ఎస్తేరు ఎవరి పెంపకంలో ఉంది, హేగే పెంపకంలో ఉంది. హేగే దగ్గర నేర్చుకున్నటువంటి ఆ బోధను, ఆ యొక్క ప్రభు యొక్క ఆ దయను ఆమె రుచి చూసిన ఆమె కనుక ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి
నా జనులు నా జనుల మీదకి మరణ శాస్త్రం వచ్చిందయ్యా, నా జనులను విడిపించమని తెలియజేస్తా ఉన్నది. అలాగే ఇక్కడ ఎబెద్మెలెకు కూడా ఇర్మియా బురదగుంటలో పడ్డాడు. ఇర్మియాకు ఈ జనులు ఆయన ఎడల అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఈ జనులు ఆయన ఎడల అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అతడు ఉన్న చోటను అతడు ఆకలి చేత చచ్చిచున్నాడు. ఏమంటా ఉన్నాడు, ఈ జనులు ఆయనకు అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు. అతడు ఉన్న చోటును అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైనా ఇక రొట్టెలేమీ లేవు, పట్టణంలోనే ఆహారం లేదంట. అలాంటి పరిస్థితిని రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఈరోజు నీ ముందుంచబడిన అనేకమైన పరిస్థితులను నీవు కూడా పరిశుద్ధాత్మ దేవునికి తెలియజేయాలి. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ మనుషుని గోతిలో వేసినారు, ఆ మనుషుడు ఏ అన్యాయము కూడా చేయలేదు, అయితే ఆ మనుషుని గోతిలో నుండి తీయకపోతే ఆయన చనిపోతాడు. తనున్న చోటున అతడు ఆకలి చేత చచ్చుచున్నాడు. పట్టణంలో ఇక రొట్టెలు లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా. ఆ 4 వ్యక్తులు విషయాన్ని చెప్పినప్పుడు ఆయన మీ వశంలో ఉన్నాడు, మీకు నచ్చినట్లు చేయమనగానే ఆ 4 వ్యక్తులు తీసుకుని వెళ్లి బురద గుంటలో వేసినారు. ఒక వ్యక్తి వెళ్లి ఇర్మియా గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, 30 మందిని తీసుకుని వెళ్లి ఇర్మియా చావక ముందు ఆ కోతిలో నుండి బయటకు తీసుకొని రండి, ఆయన చనిపోతాడయ్యా, పట్టణంలో కూడా రొట్టెలు లేవు, పట్టణంలో కూడా రొట్టెలు లేవు, ఆయన చనిపోతాడనగానే రాజు ఎమ్మటే 30 మందిని తీసుకుని వెళ్ళి ఇర్మియాను అక్కడి నుండి బయటకు తీయండి అంటున్నారు. ఇంకేమంటున్నాడంటే, ఆ గోతి నుండి అతన్ని తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజునగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలు చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. ఆయనను తీయడానికి కూడా పాతమైనటువంటి బట్టలను తీసుకొని వచ్చినారు. చినిగి చిరాకులైన బట్టలు అంటే మన భాషలో చీకిపోయిన బట్టలు, అవి తీసుకొని వచ్చి త్రాళ్ల మీద వేసి నీ చంకలను వాటి మీద వేయి, మేము పైకి లాక్కుంటాం. ఏమంటున్నారు, లాగుతాము అనట్లే, లాక్కుంటాము, రక్షించుకుంటా ఉన్నారు. ప్రవక్త గుంటలో పడేసిన అభయంకరమైన జనులు ప్రవక్తను గుంటలో పడవేస్తే 30 మంది మనుషులు వెళ్ళి ప్రవక్తను గుంటలో నుండి లాక్కుంటున్నారు, బురదలో నుండి లాక్కుంటున్నారు, శ్రమలో నుండి లాక్కుంటున్నారు. అభయంకరమైనటువంటి ఆ స్థితి నుండి ప్రవక్తను బయటికి లాగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రవక్తను బయటికి తీయడానికి అక్కడ ఏ అనుకూలాలు లేవు, కానీ చినిగిపోయిన బట్టలను ఉపయోగిస్తూ ఉన్నారు, చీకిపోయిన బట్టలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ బట్టలు ఇట్లనగానే చినిగిపోతాయి. అలాంటి బట్టలను ఆ గోతిలోనికి దింపి ఆయనను నీవు చంకల కింద పెట్టుకుని ఆ తాళ్ళను పట్టుకోమన్నప్పుడు, ఆయన ఆ విధంగా పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ప్రవక్తను లాక్కుంటున్నారు, లాక్కుంటున్నారు, ప్రవక్తను బ్రతికిస్తున్నారు.
దైవజనుని బ్రతికిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని సంగమ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనం ఏ విధంగా ఉంటున్నాం, పరిశుద్ధ ఆత్మ నాయకత్వంలో ప్రభువుకు మనము లోబడుతూ ఉన్నామా, ప్రభు మాటలకు మనము లోబడుతున్నామా, ప్రభు చెప్పుతున్న మాటలకు మనము లోబడుతున్నామా. ఒకవేళ లేకపోతే అక్కడ ఆ యొక్క నలుగురు మనుషులు చేసినట్లు, ప్రవక్త అయిన యెర్మీయా గారిని గుంటలో పడవేసినట్లు మనము కూడా అలాగే మన పరిశుద్ధాత్మ దేవునికి అవమానము కలిగేటట్లుగా మనం ఉంటున్నామా, మన పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా గణపరచబడేటట్లుగా మనం ఉంటున్నామా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. వాళ్ళు పైకి లాక్కుంటున్నారు, లాక్కుంటున్నారు. మనము కూడా మన దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకోవాలి, మనము కూడా మన దేవుణ్ణి మన అంతరంగంలోనికి చేర్చుకోవాలి. ప్రభువును కూడా ఆ సిలువ త్యాగంలో కూడా ఆయన బట్టలు చింపివేసి చీట్లు వేసుకుంటారు, ఆయన బట్టలు ఆయన వస్త్రాలను చింపివేస్తారు, తలానింత కావాలని చింపుకుంటారు. చూడండి, పరిశుద్ధులకు కలిగే శ్రమలు, పరిశుద్ధులకు కలిగే హింసలు, పరిశుద్ధులకు కలిగే నిందలు, అవమానాలు. శ్రేష్టమైనది ప్రకటిస్తే ప్రజలు ఓర్చుకోరు, శ్రేష్టమైనది ప్రకటిస్తే వారి హోదాలు కూలిపోతాయని, వారి హోదాలు మిగిలి ఉండవని, ఆ పరిశుద్ధమైనది అది భూమి మీద నిలబడకుండా ప్రవక్తలనే చంపుతున్న రోజులివి, ప్రవక్తలనే చంపుతున్న రోజులు. నిన్నటి దినమున నేను ఒక సేవకుని యొక్క సాక్ష్యాన్ని చూసినాను. క్రీస్తును ప్రకటిస్తున్నాడని నాలుకను కట్ చేసేసినారు, నాలుకను కట్ చేసి ఇంకేం చేస్తా ఉన్నారంటే ఆయన యొక్క మలమును అక్కడ ఆయన మలమును ఆయనకు తినిపిస్తూ ఉన్నారు. క్రీస్తును ప్రకటించొద్దని, ఎంత శ్రేష్టత భూమి మీద ఉండొద్దని, పరిశుద్ధత భూమి మీద ఉండొద్దని. అపవాది యొక్క సాతానుడు పరిశుద్ధమైనది భూమి మీద స్థాపించబడద్దని పరిశుద్ధులకు హింస కలిగిస్తూ ఉన్నాడు, పరిశుద్ధులను హింసలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు మనము ఎలా ఉంటున్నాము? ఈరోజు పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెర్మీయా యొక్క జీవిత చరిత్రను దేవుడు మన మధ్యలోనికి తీసుకొని వస్తున్నాడు. అంత శ్రమ పడ్డా, అంత అవమానపడ్డా, అంత బురదలో ఉన్న యెర్మీయా సూటిగా మాట్లాడేది మాట్లాడినాడు. ఆయన చెప్పవలసినది తర్వాత అధ్యాయంలో ఆయన చెప్పవలసినది చెప్పినాడు. ఆయన ఏది కూడా రహస్యము చేయలేదు, మరణానికి ఆయన భయపడలేదు, మనుషుల హింసలకు ఆయన భయపడలేదు, మనుషులు పెట్టేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులకు ఆయన భయపడలేదు. కానీ ప్రభువు దగ్గర నుండి వచ్చిన ప్రతి మాటను ప్రజలకు వెల్లడి చేసినాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈరోజు మనము కూడా ప్రభువు చెప్పిన దానిని చేయాలి, ప్రభు మాట్లాడమన్న దాన్ని మనం మాట్లాడాలి, ప్రభువు ఏ విధంగా మనల్ని బ్రతకమంటున్నారో ఆ విధంగా బ్రతకాలి. ఆ రోజు మేము శక్తి లేని వారమని, మా చేతులు బలహీనమైనవని, మనల్ని బలహీనపరచడానికి ఏమిడు మన మధ్యలోనికి వచ్చినాడని రాజుకు ఆ వారు ఎలా అంటే కోపము పుట్టించే వర్తమానాన్ని ఇచ్చినారు. అప్పుడు రాజు ఏమంటున్నాడు, ఆయన మీ వశంలో ఉన్నాడు, ఆయనను మీరు మీకు ఇష్టం ఉన్నట్లు చేయండి, మరణానికి అప్పగించండి. కానీ షండుడైనటువంటి ఎబెద్మెలెకు వెళ్ళి ఆయన నీతిని వివరిస్తా ఉన్నాడు రాజు దగ్గర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎంత శ్రమైనా, ఎంత నిందైనా, ఎంత అనానుకూలమైన పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా మన పక్షాన యుద్ధం చేయడానికి దేవుడు ఉన్నాడు, మనల్ని నిలబెట్టడానికి దేవుడు ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించడానికి, మన తలలు పైకెత్తడానికి మనకు దేవుడు ఉన్నాడు. చూడండి, బురద గుంటలో పడిన యెర్మీయా కొరకు 30 మంది మనుషులను దేవుడు సిద్ధపరిచినాడు. చీకిపోయిన గుడ్డలు తెగిపోకుండా చీకిపోయిన గుడ్డలకు బలం ఇచ్చి యెర్మీయా పైకి లాగా. ఈరోజు మన స్థితి కూడా, మన ఆరోగ్య స్థితి అయినా, మన కుటుంబ స్థితి అయినా, మన ఏ పరిస్థితి అయినా, మనుషులకు వీరి గతి ఇంతే అని అనుకోవచ్చు మనుషులు. కానీ మనలో ఉన్నది నిశ్చయముగా తండ్రి బలవంతుడైన దేవుడు గట్టిగా చెప్పబడ్డాడు.
మనలో ఉన్నది నిత్యుడగు తండ్రి బలవంతుడైనటువంటి దేవుడు. ఆ దేవుడే మనల్ని ప్రతిక్షణము బలపరుస్తున్నాడు. ఆ దేవుడే మనల్ని ఆయన యొక్క మహదేశ్వరుల చేత మనల్ని నింపుతూ ఉన్నాడు. ఆయన భావము మనకు తోడుగా ఉన్నది. ఆ రోజులలో ఇర్మియాను బంధించినారు ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఈరోజు కూడా భూమి మీదకి అవే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈరోజు శ్రేష్టమైన దాన్ని బోధిస్తే ఎవ్వరూ ఓర్కోట్లేదు. ఈరోజు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతను భూమి మీద స్థాపించాలి అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. నిందల పాలు చేస్తారు, హింసల పాలు చేస్తారు, అవమానముల పాలు చేస్తారు, దూషణ మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, అవసరమైతే మరణానికి అప్పగించాలనుకుంటారు. కానీ మన పక్షముల యుద్ధము చేసేది మన దేవుడైన యెహోవాయే. మనల్ని నీటి కాలువల యోరున నాటబడిన మొక్క చిగురించినట్లు మన జీవితాలను చిగురింపజేసేది మన ప్రభువే. ఆ రక్షకుడే మనకు తోడుగా ఉన్న తర్వాత ఎన్ని శ్రమలలో మనమున్నా, ఇర్మియాను గోతిలో నుండి బయటకు తీసినట్లు ఎన్ని శ్రమలైనా దేవుడు మనల్ని విడిపించబోతా ఉన్నాడు. దేవుడు మనకు గొప్ప విడుదలనివ్వబోతా ఉన్నారు. దేవుడు మనల్ని ఆయన యొక్క రక్షణ హస్తములో, కరుణా హస్తములో మనల్ని దాచిపెట్టి మనకు కృపాక్షేమములను ఇచ్చి ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి బందీ గృహంలో మనమున్నా, ఎలాంటి బురద గుంటలో మనమున్నా, జనులు మన మీద ఎలాంటి చెడ్డ మాటలు పలికినా, మన గురించి చెడ్డ సమాచారాలు వ్యాపించినా, ఇర్మియాకు తోడున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇర్మియాను బలపరిచిన దేవుడు, ఇర్మియాకు ధైర్యం ఇచ్చిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ధైర్యపరిచి ఆయన మనకు తోడుండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయనతో స్నేహం చేయడానికి మనం ఇష్టపడాలి. ఆయనతో మమేకం అవ్వడానికి, ఆయనను మనము ఒదిగిపోవడానికి మనం ఇష్టపడాలి. ఆయనను హత్తుకొని ఉండడానికి మన హృదయం తెరవబడాలి. ఆయన తప్ప వేరొక ఆధారము లేదని మనం ఆయనను హత్తుకోవాలి. ఆయనను మనం మమేకమైపోవాలి. ఎలాంటి బురద గుంటైనా సహోదరి సహోదరుడా, దేవుడు విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలాంటి శ్రమైనా దేవుడు విడిపించడానికి సిద్ధముగా ఉన్నారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు విడిపించి నిన్ను నన్ను ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ముద్రించుగాక. ఆమేన్. ఒకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవ, మహోన్నతుడా, అద్భుతాలు ఆశ్చర్యాలు ఘనకార్యములు చేసే దేవా, ఈరోజు గొప్ప వర్తమానాలు మా దగ్గరికి తీసుకుని వచ్చిన ప్రభా, మీకు వందనాలు. జ్ఞానముండి బోధించలేదు కానీ ప్రభా, నీ మాటలు బోధించాలని ఆశ, తృష్ణ.